స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది ఋతువులో రెండవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది స్కంద పురాణంలో పేర్కొన్నారు అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం మరలాంటి కార్తీక మాసం తులసి చెట్టుకు ఈ ఒక్కటి కడితే ఇంట్లో ధన వర్షమే తులసి చెట్టుకు ఈ దారం కడితే ఇంట్లోని సకల దరిద్ర శక్తులన్నీ బయటకు పోవడం తథ్యం మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసాన్ని జరుపుకుంటారు ఈ కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారాలలో శివకేశవులకు ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు తులసి పూజ యొక్క విశిష్టత జగన్మాతకి కొన్ని అంశాలు ఉన్నాయి వాటిలో తులసి విశేషమైనది ఈమె విష్ణుమూర్తి పాదాల వద్ద నివాసం ఏర్పరచుకున్న సాధ్వీమణి విష్ణుమూర్తికి అలంకార స్వరూపిణిగా ఉంటుంది దైవారాధనకు ఉపయోగించే సమస్త పుష్ప పత్రాలన్నింటిలోకి ఇది చాలా ఉత్తమమైంది తులసి మొక్కను చూడడం వల్ల స్పర్శ చేత తపస్ సంకల్ప పూజాదలు సిద్ధిస్తాయి సమస్త తీర్థాలను పవిత్రం చేస్తూ పరమ పావని అయి దోషాలను దహం చేసే అగ్ని స్వరూపిణి తులసి మానవులు చేసే సత్కర్మలన్నీ సఫలమవ్వాలంటే తులసి ఉండి తీరవలసిందే సర్వ కామద మోక్షద అయిన తులసి భారతదేశంలో అవతరించిన కల్పవృక్షం ఇది ఉన్నవారి ఇంట ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం వర్ధిల్లుతాయి కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాప్తి ద్వాదశి అని కూడా పిలుస్తారు ఏకాదశి రోజున విష్ణు భగవానుడు క్షీరసాగర సాగర మదనం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ఇష్టమైన తులసి బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అందుకోసమే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి కోటకు ఎంతో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయ సమయంలో తులసి కోట ముందు దీపాలను వెలిగించి తులసికి విష్ణు భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాన ధర్మాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి చెట్టును పూజించడం వల్ల ఈతి బాధలు తొలగిపోయి సకల సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని వేద పండితులు తెలియచేస్తున్నారు ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాలు విష్ణు దేవాలయాలను దర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి సాధారణంగా చాలా మంది ఇళ్లలో తులసి కోట కనిపిస్తూ ఉంటుంది స్నానం చేయగానే తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి పూజిస్తూ ఉంటారు అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతున్న తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తుంటారు కార్తీక మాసంలో లక్ష్మీ నారాయణులు తులసి కోటలో కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ కారణంగా కార్తీకంలో తులసి పూజ మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తే నట్టింట్లో సిరుల వాన కురుస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజించడం వలన కూడా ఇదే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది ఈ మాసంలో తులసిని పూజించడం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నారు దుష్ట ప్రయోగాలు విష కీటకాలు దరిదాపుల్లోకి రానియకుండా చేసే శక్తి తులసికి ఉంది ఇంటికి తులసి రక్షణ కవచమని కోరికలను నెరవేర్చే కల్ప వృక్షంతో సమానమని అంటారు ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరమైన అభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసిని కార్తీకంలో పూజించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు తులసి మొక్క ఆరోగ్యం సంపద రెండింటికి ప్రతీక అని వాస్తు సూత్రాలు వివరిస్తున్నాయి అనేక హిందూ గృహాలలో మీరు తులసి అని పిలువబడే ఈ పవిత్రమైన మొక్కను చూడవచ్చు చాలా మంది ఈ సున్నితమైన మొక్క ప్రాంగణానికి సానుకూల ప్రకంపనలను పంపుతుందని నమ్ముతారు ఇది హిందూ పురాణాలలో విష్ణువుతో సహా దేవతలందరికీ ఇష్టమైన మొక్క తులసి మొక్కను సరైన శ్రద్ధతో పెంచాలని అందరికీ తెలుసు ఇంట్లో ఉన్నప్పుడు అది ఎండిపోకూడదు లేదా పాడైపోకూడదు ఈ రకమైన పరిస్థితి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నివాసితులకు దురదృష్టాన్ని తెస్తుంది హిందువుల్లో చాలా మంది సాధ్యమైనంత వరకు తులసి మొక్కలను ఖచ్చితంగా పెట్టుకుంటారు రోజు చెట్టుకు నీళ్లు పోసి పూజ చేస్తుంటారు ఆది పరాశక్తి అంశలలో ఒక అంశయే తులసి మాత కాబట్టి తులసి చెట్టు విషయంలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదట సాధారణంగా మన ఇళ్లలో రోజు నీళ్లు పోయడంతో పాటు తులసి దగ్గర నమస్కారం చేయడం దీపారాధన చేయడం కూడా చేస్తుంటాం అదే విధంగా ఒక పని కూడా చేసి అమ్మవారి ఆగ్రహానికి గురవుతుంటాం అదేంటంటే తులసి చెట్టుకు పూజలు చేయడం మహిళలకు ఎంత ధర్మమో అదే విధంగా తులసి దళాలను అపవిత్రంగా ఉన్న సమయంలో తెంచడం కూడా అంతే పాపమట తులసి మొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అపవిత్రంగా ఉన్న స్త్రీ యొక్క నీడ కూడా తులసి మొక్క మీద పడకూడదట అదేవిధంగా తులసి దళాలతో పూజ చేసేటప్పుడు తులసి మొక్కలను కోసి అస్సలు దేవుడికి పూజలు చేయకూడదట అలా చేస్తే మహా పాపానికి దారితీస్తుందట దానివల్ల ధనం కూడా అంతరించిపోతుందట లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం కాబట్టి పక్కన వేరే తులసి మొక్కలు నాటి దాని నుంచి మాత్రమే దళాలను కోసి దేవతలకు అలంకరించాలట అంతేకాని మీరు కుండీల్లో పెంచుకునే తులసి దళాలను పొరపాటును కూడా కోయకూడదట చాలా మంది చేసే ఏంటంటే తులసి మొక్కలను పెట్టిన తర్వాత బట్టలను ఆరవేయడానికి ఆరుబయట తీగలో తాడు లాంటివి కడుతుంటారు వాటిపైన ఈ బట్టలను ఆరవేస్తుంటారు ఇలా బట్టలు ఆరవేయడం వల్ల వాటిలో నుంచి కారే నీటి చుక్కలు తులసి మొక్కపై పడుతుంటాయి ఇలా చేయడం చాలా తప్పట దీనివల్ల అనర్థం జరుగుతుందట అంతేకాకుండా తులసిని అగౌరవపరిచినట్లు అవుతుంది లక్ష్మీదేవి స్వయంగా ఉన్న తులసి దేవిని అగౌరవపరచకుండా చూసుకోవాలని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి